భవిష్యత్ కు రూపశిల్పి అయిన గురును సన్మానిస్తే అది సమాజానికి ఎంతో మేలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య, జిల్లాల కలెక్టర్లు విజయ రామరాజు, గిరీష పిఎస్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అవార్డులు అందించారు. 400 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈరోజు సన్మానించడం చాలా నిజంగా మా జన్మ సుకృతం. ఎందుకంటే గురువును వాళ్ళని గౌరవించాలా, గురువును గౌరవించినప్పుడే సమాజానికి మనం గౌరవించినట్టు అవుతుంది. దాదాపు ఎందుకంటే గురువులు ఈ దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువులను కూడా సన్మానించడం నిజంగా మా జన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకేపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు దాదాపు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు 400 మందికి ఘనంగా సన్మానించడం నిజంగా గొప్ప విషయం. ఈరోజు మానవత విలువలను పెంపొందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి విలువలకు తిలోదాలకు లేకుండా ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి వారిని సమాజంలో గుర్తించి వాళ్ళను పైకి తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. నిజంగా ఇది గొప్ప విషయం. భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పౌరులంతా కూడా బాగా తయారవుతున్నారు, దేశాలన్నీ బాగుపడుతున్నాయంటే ఎక్కడైనా ఉపాధ్యాయునికి గౌరవం అందాల్సింది ఉంది. అదే గుర్తింపును ఆకేపాటి ట్రస్ట్ ద్వారా ఈరోజు 400 మందికి ఉపాధ్యాయులకు అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకున్నటువంటి 400 మంది ఉపాధ్యాయులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.